గుడ్ ఆఫ్టర్నూన్. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ప్రారంభం నుంచి వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఇండిసెస్ కొద్దిగా లోవర్ లెవెల్స్ నుంచి తేరుకున్నప్పటికీ కూడా అమ్మకాల ఒత్తిడి కనిపిస్తుంది, బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. 10,987 30 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 11,000 మార్కును నిలబెట్టుకోలేకపోతుంది. ఐటీ, ఎఫ్ఎంసీజీ ఈ రెండు రంగాలకు చెందిన షేర్లలో మాత్రమే కొంత బయింగ్ కనిపిస్తుంది. ప్రత్యేకించి ఇన్ఫోసిస్ ఇవాళ టాప్ గెయినర్ అమాంగ్ ది ఇండెక్స్ స్టాక్స్. సో మోర్ దాన్ 3.7% లాభంతో ఇన్ఫోసిస్ ట్రేడ్ అవుతుంది. టాటా స్టీల్ ఈస్ ది టాప్ లూజర్ విత్ 4% లాసెస్. అలాగే టాటా మోటార్స్ కూడా వీక్గా ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ స్టాక్స్లో 14 స్టాక్స్ పెరిగితే 16 స్టాక్స్ తగ్గాయి. మిడ్ క్యాప్స్లో పరిస్థితి మాత్రం ఇంకా అధ్వాన్నంగా ఉంది. ఎన్ఎస్సీలో కనుక మనం గమనిస్తే 370 షేర్లు పెరిగితే 1700 స్టాక్స్ తగ్గాయి. సో ఆల్మోస్ట్ 1:5 నిష్పత్తిలో ఉంది అడ్వాన్స్ డిక్లైన్స్. అంటే ఒక స్టాక్ పెరిగితే 5 స్టాక్స్ తగ్గాయి అన్నమాట. సో బ్యాంక్స్, ఫార్మా, మెటల్ ఈ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి మనకు కనిపిస్తుంది. అలాగే మిడ్ క్యాప్స్లో పీసీ జ్యువెలర్స్ 22% నష్టపోయింది. ఈ కంపెనీ బైబ్యాక్ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది అన్న వార్తలతో ఇండెక్స్ స్టాక్స్లో ఆర్ఐఎల్, ఐసిఐసిఐ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇవి మార్కెట్స్ కిందకు లాగుతున్న ఫ్రంట్ లైన్ స్టాక్స్. అలాగే డిసిబి మంచి రిజల్ట్ ప్రకటించినప్పటికీ కూడా సెల్లింగ్ గమనిస్తున్నాం. ఆల్మోస్ట్ 7.7% తగ్గింది డిసిబి బ్యాంక్. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 9% పడిపోయింది. ఇవాళ యుఎస్లో డిస్ట్రిక్ట్ కోర్ట్ సుబాక్సోన్ యాంటీ డ్రగ్ అడిక్షన్ మందుకు సంబంధించి, జనరిక్ సంబంధించి పేటెంట్ వివాదం సర్దుమణిగేంత వరకు కూడా ఇంతకుముందు ఇచ్చిన తాత్కాలిక ఇంజెక్షన్ ఆర్డర్ను పర్మినెంట్ చేసింది యుఎస్ కోర్టు. దీంతో రెడ్డీస్ ల్యాబ్స్లో సెల్లింగ్ చూస్తున్నాం ఆ కౌంటర్లో. అలాగే ఇన్ఫోసిస్ మాత్రం లోవర్ లెవెల్స్ నుంచి తేరుకుంది, ఓపెనింగ్ వీక్గా ఉంది. కాకపోతే మేనేజ్మెంట్ కామెంటరీ FY19 అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గైడెన్స్ స్ట్రాంగ్గా ఉండడం, అలాగే $1 బిలియన్ డీల్స్ను లాస్ట్ క్వార్టర్లో సంపాదించగలడం, ఇవన్నీ కూడా కొంత సెంటిమెంట్ ఇంప్రూవ్ అయింది. మళ్ళీ ఇన్ఫోసిస్ లాభాల్లో ట్రేడ్ అవుతుంది. మేబీ బోనస్ ఇష్యూ కూడా కొంత పనిచేస్తుంది. 1:1 బోనస్ను ఇన్ఫోసిస్ ప్రకటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. హిందుస్థాన్ యూనిలీవర్ ఇవాళ రిజల్ట్ మార్కెట్ అవర్స్ తర్వాత వస్తుంది. సో ఈ నేపథ్యంలో హెచ్యుఎల్లో కూడా పాజిటివ్ రిజల్ట్నే మార్కెట్ అంచనా వేస్తుంది. సో 1.6% లాభాలు కనిపిస్తున్నాయి. టాటా మోటార్స్ డౌన్ 2.75%. ఈ సంస్థకు సంబంధించి మూడీస్ రేటింగ్ డౌన్ గ్రేడ్ చేసిన వార్తలతో మిడ్ క్యాప్స్లో చూస్తే ఇంద్రప్రస్థ గ్యాస్ నిఫ్టీ 500లో మనకు 4% లాభంతో టాప్ గెయినర్గా ఉంది. తర్వాత ఇన్ఫోసిస్, సెంచరీ ప్లైబోర్డ్స్, నారాయణ హృదయాలయ, టేక్ సొల్యూషన్స్, జాగరణ్ ప్రకాశన్, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్, గ్రాన్యూల్స్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, అలాగే టెక్ మహీంద్రా, విప్రో, సనోఫీ ఇండియా, ఎన్టీపీసీ, రిలాక్సో ఫుట్వేర్, 1% బేవరేజెస్ ఇలాంటి స్టాక్స్లో మనకు కొంత లాభాలు కనిపిస్తున్నాయి. లూజర్స్ లిస్ట్లో పీసీ జ్యువెలర్స్ ఇందాక అనుకున్నాం, 23% నష్టపోయింది స్టాక్. అలాగే జేపీ అసోసియేట్స్ 10%, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, డిసిబి, డెన్ నెట్వర్క్స్, ఎన్సీసీ, హ్యాత్వే కేబుల్, రతన్ ఇండియా పవర్, చెంబల్ ఫెర్టిలైజర్స్, ఆర్కామ్, ఐటీఐ, కైటెక్స్ గార్మెంట్స్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, శ్రీ రేణుకా షుగర్స్, ఫ్యూచర్ కన్జ్యూమర్, ఇలా మోర్ దాన్ 5% నష్టమైన స్టాక్స్ లిస్ట్ చాలా పెద్ద లిస్ట్ కనిపిస్తుంది మనకు. జెట్ ఎయిర్వేస్, సొనాటా సాఫ్ట్వేర్, ఐఆర్బి ఇన్ఫ్రా, జైన్ ఇరిగేషన్, జిందాల్ స్టెయిన్లెస్, అలాగే ఐనాక్స్ లీజర్, డిష్మన్ కార్బోజిన్, టాటా గ్లోబల్ బెవరేజెస్, ఇలా చాలా స్టాక్స్ మనకు మోర్ దాన్ 5% నష్టాలతో ట్రేడ్ అవుతూ ఉండడం గమనార్హం. సో ఇట్స్ అ వెరీ వీక్ డే ఫర్ మిడ్ క్యాప్స్. ఇండెక్స్ పరంగా మనకు నష్టాలు అంతగా కనిపించట్లేదు. 30 పాయింట్స్ నష్టంతో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ట్రేడింగ్ వాతావరణాన్ని మీరు గమనిస్తున్నారు? షార్ట్ టర్మ్ లో చూస్తే కనుక మార్కెట్ కొంచెం కరెక్షన్ లో కానీ కన్సాలిడేషన్ ధోరణిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే పోయిన వారం చూస్తే కనుక 11,100 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. జనవరి ఎండ్ లో ఒక మేజర్ టాప్ ఏర్పడింది. ఆ లెవెల్ ని పరీక్షించి ఆ లాస్ట్ 2 డేస్ 2 ట్రేడింగ్ సెషన్స్ ఆ లెవెల్ పైన క్లోజ్ అవ్వలేకపోయింది. దీంతో అక్కడ రెసిస్టెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు కన్ఫర్మ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా 27,000 దగ్గర 2-3 ప్రయత్నాల తర్వాత ఆ లెవెల్ ని బ్రేక్అవుట్ కాలేకపోయింది. సో ఒక ఫెయిల్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ప్యాటర్న్ వైస్ చూస్తే కనుక మార్కెట్ లో ఒక చిన్న కొద్దిపాటి కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే లాస్ట్ ఒక 1 or 2 మంత్స్ గా చూస్తే కనుక స్లో అండ్ స్టడీ అప్ ట్రెండ్ చేసాము. 10,500 సపోర్ట్ దగ్గర నుంచి 11,100 వరకు ఒక 600 పాయింట్లు, ఒక 5% వరకు ఇండిసెస్ షార్ట్ టర్మ్ లో పెరిగాయి కాబట్టి ఆ రెసిస్టెన్స్ లెవెల్ కూడా టెస్ట్ చేసింది కాబట్టి షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తి చేసుకుంది అనుకోవచ్చు. అలాగే మూడో టెక్నికల్ పాయింట్ చూస్తే కనుక మార్కెట్ షార్ట్ టర్మ్ లో కొంచెం ఓవర్బాట్ పొజిషన్ లోకి వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో ఒక చిన్న పాస్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి మార్కెట్ లో ఈ వీక్ లో మనం ఒక మైనర్ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ లో టార్గెట్ 10,800,
అంటే ఇంకొక 200 పాయింట్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. 10,800 దగ్గర కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఒక స్ట్రాంగ్ గా ఒక రికవరీ వస్తే కనుక ఫ్రెష్ గా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్పటి వరకు ఒక న్యూట్రల్ జోన్ అనుకోవచ్చు. ఇన్ఫాక్ట్ లోయర్ రేట్లో కనుక ఫ్యూచర్స్ లో తీసుకుంటే కనుక ఈ లెవెల్ లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. సో ఓవరాల్ గా మార్కెట్ కొంచెం వీక్ ట్రెండ్ లో ఉందనుకోవచ్చు. 10,800 నెక్స్ట్ సపోర్ట్ అనుకోవచ్చు. ఓకే, సో ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ట్రేడర్స్? అంటే ట్రేడింగ్ పరంగా చూడాలంటే ఇక్కడ అసలు ఫస్ట్ మనం ఇండెక్స్ లో పెద్దగా ఎటువంటి మార్పులు అంటే 30-40 పాయింట్ ఉందేమో కానీ మైనస్ లో. బట్ స్టాక్స్ గా చూసుకుంటే మళ్ళీ ఈ రోజు కూడా చాలా హెవీగా, అంటే నిన్న లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కన్నా ఈ రోజు ఎక్కువగా నష్టపోవడం చూసాము. ఇన్ని రోజులు ఏవైతే స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ అంటే ఒక లెవెల్ నుంచి పడకుండా ఉన్న కౌంటర్స్ లైక్ టాటా గ్లోబల్ బెవరేజెస్ లాంటి స్టాక్స్ కూడా ఈ రోజు 5% దాకా కరెక్ట్ అయింది. దాదాపు మెజారిటీ మిడ్ క్యాప్ స్టాక్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ 4-5% పడడం అనేది కామన్ అయిపోయింది అనమాట ఈ రోజు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి స్టాక్స్ దూరంగా ఉండమంటాను. ఈవెన్ ఇంట్రాడే కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పొజిషన్స్ తీసుకోవద్దు. ఇంకా మిడ్ క్యాప్ అండ్ ఎఫ్ఎండ్ఓలో ఉన్న కొన్ని కొన్ని స్టాక్స్ వీక్ అవుతున్న స్టాక్స్ లైక్ ఎస్ఆర్ఎఫ్ లాంటి స్టాక్స్ వాటిని ఎవరి ర్యాలీలో కూడా సెల్ చేయమని చెప్తాను పొజిషన్ ట్రేడర్స్. చాలా స్టాక్స్ మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా వీక్ గానే ఉన్నాయి. కాబట్టి సెల్లింగ్ వెళ్ళమంటాను. ఒకవేళ ఇండెక్స్ లో బయింగ్ వెళ్ళాలి అంటే ఫ్యూ స్టాక్స్ మాత్రమే లైక్ రిలయన్స్ ఒకటి ఉంది. అంటే ఈ రోజు ఆల్రెడీ బాగా మార్కెట్ ని వీక్ చేసింది రిలయన్స్ అని చెప్పొచ్చు. బట్ ఈ రోజు రేపు అంటే రేపు ఒక డౌన్ ట్రెండ్ వచ్చినాక రేపు కొంత వీక్ అయితే రిలయన్స్ 1060 ఆ లెవెల్లో అండ్ 66 ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు పిక్ చేసుకోమని చెప్తాను. ఫ్యూ స్టాక్స్ మాత్రమే ఇండస్ట్రీస్ లో మనకి స్ట్రాంగ్ ఉన్నాయి లైక్ రిలయన్స్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇటువంటి స్టాక్స్ తప్ప మిగతా స్టాక్స్ అన్ని కూడా చాలా వరకు బై అండ్ లార్జ్ వీక్ ఉన్నాయి. కాబట్టి అన్నిట్లోనూ కూడా సెల్ అండ్ రాలీస్ అని చెప్తాను. ఈవెన్ బ్యాంక్స్ కూడా మనం చూసుకుంటే ఒక ఎస్ బ్యాంక్ మినహాయిస్తే మిగతా అన్ని బ్యాంక్స్ కూడా చాలా వరకు వీక్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పర్లేదు, కొంచెం స్ట్రాంగ్ ఉంది. కాబట్టి ఎస్ బ్యాంక్ మాత్రం ఎవరి డిప్లో కూడా బై అని చెప్తాను. బట్ మిగతా అదర్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ కానీ ఆ తర్వాత ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా షార్ట్ టర్మ్ పొజిషన్ ట్రేడర్స్ సెల్ అండ్ రాలీస్ అని చెప్తాను. నేను అనుకోవడం మార్కెట్ ఏమో కానీ అంటే మార్కెట్లో నిఫ్టీలో పెద్దగా కరెక్షన్ వస్తుందని చెప్పలేం కానీ బట్ మిడ్ క్యాప్ లో స్టాక్ ఈ కరెక్షన్ మళ్ళీ ఇంకా 2-3 రోజులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయండి. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి రాము. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. వసూలు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐటీఐ ఒకటి అండి, 1% యావరేజ్ అంటే ప్రజెంట్ కొన్నాం కదండి, కొంచెం వెయిట్ చేసి కొన్నామని. ఈ రెండింటికి ఎట్లా ఉందో కాదు చెబుతారు మీరు. ఈ కంపెనీ సంబంధించి ఆడిటర్స్ తప్పుకోవడంతో మొదటి సమస్య ప్రారంభమైంది. సమస్యకు ఆవిర్భావం అక్కడే జరిగింది. ఆడిటర్స్ కంపెనీ మేనేజ్మెంట్ తమతో సహకరించలేదు, వాళ్ళు అడిగిన పేపర్స్ ఇవ్వడం లేదు అంటూ కంప్లైంట్ చేస్తూ తప్పుకోవడం జరిగింది. సో దీంతో మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ మీద, వాళ్ళ ట్రాన్స్పరెన్సీ లెవెల్స్ మీద అపనమ్మకం అనేది మార్కెట్స్ లో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో 1% బెవరేజెస్ ఐ డోంట్ థింక్ దట్ దిస్ కంపెనీ విల్ గివ్ యూ గ్రేట్ రిటర్న్స్. ఈవెన్ ప్రైస్ పడిపోయింది కాబట్టి ఏమైనా కొనుక్కోవచ్చు అన్నది మీ అభిప్రాయంగా కనిపిస్తుంది. బట్ ఇలాంటి కంపెనీల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిదండి. సో ఆడిటర్సే కంపెనీ అంటే మనకు బాగా కంపెనీని క్లోజ్ క్వార్టర్స్ నుంచి అబ్జర్వ్ చేసేది ఎవరు? ఆడిటర్స్ మాత్రమే. మనకి ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్, పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా ఫిల్టర్డ్ ఇన్ఫర్మేషన్ మనకు చేరుతూ ఉంటుంది. కంపెనీలో ఉన్న బ్యాడ్ ఏంటి లేదా గుడ్ ఏంటి అన్నది తెలిసేది ఓన్లీ ఆడిటర్స్కే. సో ఆడిటర్సే కంపెనీని సస్పెక్ట్ చేశారు, తమ బాధ్యత నుంచి తప్పించుకున్నారు అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ దిస్ కంపెనీ. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీ జోలికి వెళ్ళొద్దు. మేబీ పెరిగితే పెరగచ్చు కదా, మార్కెట్లో రకరకాల కారణాల వల్ల స్టాక్స్ పెరుగుతాయి. ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ బాగున్నంత మాత్రమే పెరుగుతాయని కాదు, సమ్టైమ్స్ స్క్రూపులస్ ఎలిమెంట్స్ ఈ కంపెనీ ఇటువంటి కంపెనీస్లో చేరి షేర్ ప్రైస్ని ఇంపాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి 1% పీసీ జ్యువెలర్స్ ఇలాంటి స్టాక్స్ జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదండి. మంచి కంపెనీలు, స్టేబుల్ కంపెనీస్, వెరీ సాలిడ్ ఫండమెంటల్స్ ఉన్నాయనుకునే కంపెనీస్ని కొనుక్కుందాం. ఈ కంపెనీ కొనుక్కున్నంత మాత్రం మనకి ఏం నష్టం లేదు కదా. దే డోంట్ హ్యావ్ ఏ గ్రేట్ ప్రొడక్ట్స్ ఏమి కావాలి, కుక్డ్ అప్ నెంబర్స్ అన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. ఆడిటర్స్ సాక్షాత్తు వాళ్లే కంపెనీ మేనేజ్మెంట్ మంచిది కాదంటూ తప్పుకున్న వైఖరి చూస్తున్నాం. కాబట్టి అవాయిడ్ 1% బెవరేజెస్. తర్వాత కాలర్ ఖమ్మం నుంచి రాజేష్. హలో, హలో, అడండి రాజేష్. డెక్కన్ సిమెంట్ ప్రెజెంట్ రేట్ లో 1-2 ఇయర్స్ ఉద్దేశంతో డెక్కన్ సిమెంట్స్ కొనుక్కోవచ్చా ఈ రేట్ లో? ఓవరాల్ గా సిమెంట్ ప్యాక్ అన్ని కూడా బాగా పాజిటివ్ గా కామెంట్స్ వచ్చినప్పటికీ నువ్వు డెక్కన్ సిమెంట్ కూడా చూస్తే కనుక 650 రూపాయల నుంచి 400 రూపాయలకి రావడం మనం చూసాము.
ఓవరాల్ గా ఈ మినీ సిమెంట్ కంపెనీ చూస్తే కనుక టెక్నికల్ గా బాగా వీక్ గా కనిపిస్తుంది, కాకపోతే ఈ 400 రూపాయల దగ్గర ఒక స్వల్ప సపోర్ట్ కనిపిస్తుంది. ప్రాఫిట్ చూస్తే కనుక పెద్ద గొప్పగా కనిపించట్లేదు. ఈక్విటీ చాలా తక్కువ అయినప్పటికీ ఓవరాల్ గా అంత గ్రోత్ అంత స్ట్రాంగ్ లేకపోవడం తోటి ఈ స్టాక్ అనేది కొంచెం కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాం. ఈ మధ్య చూస్తే కనుక పాజిటివ్ న్యూస్ కి రావడం ఈ ప్రధాన కారణం చూస్తే కనుక స్టాక్ స్ప్లిట్ ఉన్నట్టుగా అప్రూవల్ కూడా రావడం మనం చూస్తాము. అందువల్ల కొంచెం యాక్టివిటీ కొంచెం లైన్ లోకి రావడం మనం చూస్తాం. ప్రస్తుతానికి కొంచెం వెయిట్ చేయండి, బట్ ఓవరాల్ గా రీజనబుల్ ఫండమెంటల్స్, కొంచెం చిన్న డిప్ లో వచ్చిన తర్వాత బై చేసి లాంగ్ టర్మ్ కోసం. ఇంకా మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత. టీవీ 5 సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇండెక్స్ లో కూడా నష్టాలు తీవ్రతరం అవుతున్నాయి. 40 పాయింట్ల నష్టంతో ప్రస్తుతం నిఫ్టీ కనిపిస్తుంది మనకు. సో మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్, ప్రత్యేకించి బ్యాంకింగ్ స్టాక్స్ లో మనకు సెల్లింగ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. ఆల్ బ్యాంక్స్ ఆర్ బ్లీడింగ్ ఇన్ టుడేస్ ట్రేడింగ్. ఐసీఐసీఐ బ్యాంక్ సుమారుగా 3.5% నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో అండ్ మిడ్ క్యాప్స్ లో నష్టాలు భారీగా కనిపిస్తున్నాయి. మోర్ దాన్ 5% నష్టపోయిన స్టాక్స్ లిస్ట్ ఇవాళ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బ్యాటర్డ్ స్టాక్స్ లైక్ పీసీ జ్యువెలర్స్ వంటివి కాకపోయినా ఇతర స్టాక్స్ లోను నిన్న మొన్న దాకా కొద్దిగా పర్లేదు, నెలదొక్కుంటున్నాయి అనుకునే స్టాక్స్ లో కూడా ఇవాళ సెల్లింగ్ అనేది చూస్తున్నాం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, రాజమండ్రి నుంచి శ్రీరామ్. హలో, ఏం చేస్తుంటారు మీరు? రిటైర్డ్. మీకు ఇంకా ట్యాక్స్ సేవ్ చేయాల్సిన అవసరం ఉందా? ఉందండి. ఓకే, ఎంత ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తారండి? 1,50,000. కంప్లీట్ గా మీరు 1,50,000 ఇన్ ఈక్విటీ స్కీమ్స్, ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. చాలా స్కీమ్స్ ఉన్నాయండి, మంచి స్కీమ్స్ ఉన్నాయి మనకు ఈఎల్ఎస్ఎస్ లో. మనం తరచుగా ఎక్కువగా రికమెండ్ చేసే స్కీమ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లో ట్యాక్స్ రిలీఫ్ 96. ఇది చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మర్ అమాంగ్ ది ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్. సో ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96. ఈ స్కీమ్ లాంచ్ అంటే విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 96 లో విడుదలైంది స్కీమ్. అప్పటి నుంచి ఇప్పటికి కూడా సంవత్సరానికి 25% యావరేజ్ రిటర్న్ ఇచ్చింది. సో వెరీ స్ట్రాంగ్ స్కీమ్ అండి. దీని తర్వాత ఆఫ్ కోర్స్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఇది కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది. అండ్ హెచ్డిఎఫ్సి లో ట్యాక్స్ సేవర్ ఫండ్ ఉంది, అది కొద్దిగా ఈ మధ్య అండర్ పెర్ఫామ్ చేస్తుంది. సో అవాయిడ్ దట్, బట్ గో విత్ యాక్సిస్ అండ్ బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96 అండి. మేబీ యూ కెన్ ఆల్సో కన్సిడర్ ఫ్రాంకిల్ ఇండియాలో ట్యాక్స్ షీల్డ్. ఈ మూడింటిని కన్సిడర్ చేయండి. ఒక్కొక్క దానిలో మేబీ ఒక 50,000 చొప్పున. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ సేవింగ్స్ లైక్ ఇన్సూరెన్స్ లాంటివి ఏమి లేకపోతే మూడు స్కీమ్స్ లో యూ కెన్ డిస్ట్రిబ్యూట్ ఎట్ 50,000 ఈచ్. తర్వాత అభిరెడ్డి అన్న పేరుతో వచ్చింది. ఇది ఆర్బిఎల్ బ్యాంక్, ఐటీసీ, ఆదిత్య బిర్లా క్యాపిటల్, బిఈఎల్ ఈ 4 స్టాక్స్ లో 5 సంవత్సరాల కోసం కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చు. మీరు మీరు చెప్పిన వాటిలో కొంచెం బిఈఎల్ లాంటివి ఏంటంటే కొంచెం బాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా వీక్ ఉన్నాయండి, కాబట్టి మీరు 5 సంవత్సరాలు ఉంటున్నారు కాబట్టి మీరు కొనుక్కోవచ్చు. తర్వాత ఈవెన్ ఆర్బిఎల్ బ్యాంక్ కూడా మీకు పర్లేదండి. ఆర్బిఎల్ బ్యాంక్ రీసెంట్ గా మనం చూస్తున్నాం ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లో కొంచెం స్ట్రెంత్ కనపరుస్తున్న బ్యాంక్, కాబట్టి మీరు చెప్పిన 4 స్టాక్స్ లో ఆర్బిఎల్ ఒకటి, బిఈఎల్ కొనుక్కోవచ్చు. అయితే బిఈఎల్ ఇప్పుడు షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం వీక్ గానే ఉండొచ్చు. అయితే ఈ వీక్నెస్ లో మీరు టైం 3-4 ఏళ్ళు అంటున్నారు కాబట్టి ఈ వీక్నెస్ లో బయింగ్ స్టార్ట్ చేయండి. అంటే మొత్తం కొనుక్కుండా కొంచెం కొంత అమౌంట్ అట్లీస్ట్ ఒక 20-25% అమౌంట్ ఇప్పుడు బయింగ్ స్టార్ట్ చేయండి. మళ్ళీ కొంచెం పరితం కొత్తగా యాడ్ చేసుకోమని చెప్తాను. ఓవరాల్ గా ఈ 2 స్టాక్స్ అని కొనుక్కోమని చెప్తాను. తర్వాత రమేష్ బాబు లైన్ ఉన్నారు సికింద్రాబాద్ నుంచి. హలో, హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐ యామ్ హోల్డింగ్ హీరో మోటార్ కార్పొరేషన్ 200 షేర్స్ అట్ ది కాస్ట్ ఆఫ్ 3,800 సార్. కెన్ ఐ హోల్డ్ ఇట్ ఫర్ అనదర్ 1 ఇయర్? విల్ ఐ గెట్ బ్యాక్ మై మనీ? సో 3,800 లో కొన్నారు హీరో మోటార్ కార్. హీరో మోటార్ కార్ 200 షేర్స్. 200 షేర్లు తీసుకున్నారు, హోల్డ్ చేయొచ్చా? 3,800 వస్తుందా? హోల్డ్ చేయండి, కాకపోతే ఈ మధ్య కాలంలో చూస్తే కనుక 4,000 రూపాయల నుంచి 3,300 రూపాయల వరకు తగ్గడం అని చూస్తాము హీరో మోటార్ కార్ కు. అంత క్రితం మనకి ఆటోమొబైల్ ర్యాలీలో చూస్తే కనుక బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్, కాకపోతే ఈ మధ్య కొంచెం కరెక్షన్ ట్రెండ్ కి గురైన స్టాక్. లాస్ట్ 2 క్వార్టర్లు చూస్తే కనుక ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే కనుక రిజల్ట్స్ కొంచెం అండర్ పెర్ఫామ్ చేసింది, కాకపోతే ఈక్విటీ కూడా తక్కువగా ఉంది, 0 డెట్ ఉన్న కంపెనీ. ఓవరాల్ గా మంచి కంపెనీ అండి హీరో మోటార్ కార్ కు.
వెయిట్ చేయండి. నా ఉద్దేశం అయితే ఒక చిన్న కరెక్షన్ డిప్ వచ్చిన తర్వాత మీరు యావరేజ్ చేసుకుంటే కనుక మీ కాస్ట్ ప్రైస్ బాగా గమనీయంగా తగ్గించుకోవచ్చు. అప్పుడు ఆ తర్వాత కొంచెం వెయిట్ చేస్తే మీ ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. తర్వాత కలర్ గుంటూరు నుంచి అచ్యుత్ బాబు. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి. అడగండి. చెప్పండి. సైంట్ ఒకటి, ఇంకొకటి ఏదన్నారు? కొన్నారా? కొందాం అనుకుంటున్నారా? ఏంటి అండి? ఇప్పుడు మనకి మిడ్ క్యాప్ లో మీకు మీరు చూస్తున్నారండి, మేము మనం పదే పదే ప్రతి షోలో కూడా చెప్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క మిడ్ క్యాప్ స్టాక్ ఈవెన్ స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ లో కూడా మనకి ప్రతిరోజు కొన్ని కొన్ని స్టాక్స్ వీక్ అవుతున్నాయి. ఎన్సీఎల్ కూడా బాగా వీకే ఉందండి, అందులో డౌటే లేదు. మీరు ఆల్రెడీ ఇంతకుముందు కొనుంటే హోల్డ్ చేసుకోండి. ఇంకా మీరు కొనుక్కోవాలంటే మాత్రం అంటే ఈ రోజుకి ఈ రోజు కొనుక్కోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ప్రైస్ పరంగా కరెక్షన్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం లిక్విడిటీ లేని కారణంగా. కాబట్టి ఎక్కడ స్టేబుల్ అవుతుంది అనేది చూసుకోవాలండి. అరౌండ్ 140 ఆ లెవెల్ ఆగితే అక్కడ ఒక బయింగ్ పాయింట్ పెట్టుకొని మీరు కొనుక్కోండి. తర్వాత సైంట్ గురించి అడిగారు, ఆల్రెడీ కొని ఉంటే మీరు హోల్డ్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ గా బాగానే ఉండే అవకాశాలు ఉన్న స్టాక్ అండి ఇది. ఈవెన్ ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది ప్రస్తుతం. ఇది కూడా అంటే పెద్ద స్టేబుల్ గా, పెద్ద అప్ ట్రెండ్ లేదు, డౌన్ ట్రెండ్ కూడా లేదండి, ఇది స్టేబుల్ ఉంది ప్రస్తుతం పరిస్థితిలో. ఇది లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చు అండి. తర్వాత అనంతపురం నుంచి కుమార్ లైన్ లో ఉన్నారు. హలో సార్. నమస్కారం సార్. నమస్తే. అడగండి సార్. ఎస్ బ్యాంక్ 3/14 లో తీసుకున్నాను సార్. ఇప్పుడు ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? 6 మంత్స్ కోసం సార్ అది. ఓకే. ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ ఈ మధ్య బ్యాంక్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనకి లాస్ట్ 2-3 నెలలుగా చూస్తే కనుక 300 రూపాయల నుంచి 390 రూపాయల వరకు అంటే 30% అనేది షార్ట్ టర్మ్ లో రిటర్న్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి 380-390 దగ్గర స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి ఈ స్టాక్. ఒక టెక్నికల్ గా నార్మల్ మార్కెట్ రియాక్షన్ తో పాటు కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది, కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మీరు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది అనిపిస్తుంది, ఎందుకంటే ఓవరాల్ గా ఇండిసెస్ కూడా కొంచెం కరెక్షన్ ట్రెండ్ బయాస్ కనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ చిన్న డిప్లో మీరు ఎమ్మడే మీరు ఎంటర్ అవ్వగలిగితే కనుక చిన్న డిప్లో మళ్ళీ మీరు బై చేసే బ్యాంక్ ని నెక్స్ట్ 6 మంత్స్ 1 ఇయర్ పర్స్పెక్టివ్ తోటి. చీరాల నుంచి సతీష్ బాబు లైన్ ఉన్నారు. హలో. హలో. అడగండి సతీష్ బాబు. చెప్పండి మీ ప్రశ్న కరెక్ట్ గా చెప్పండి, సందేహం ఏంటి? ఈరోజు 612 అంత ఉందా మీ అదే చెప్పలు? మీరు ఏ రేట్లో కొన్నారు? అంత కరెక్షన్ ఎందుకు జరిగింది? మీరు కొన్న ప్రైస్ ఎక్కడ కొన్నారు మీరు? నేను 790 కొన్నా. అది 880 వికెట్ అయ్యి సరే అప్పుడు 100 రూపీస్ కరెక్షన్ జరిగింది కదా అని చూసిన తర్వాత నేను 790 లో బై చేశాను. ఓకే. అది ఇప్పుడు 612 ఉంది కదా, ఏదైనా దాంట్లో ప్రాబ్లం ఉందా లేకపోతే మాకు తెలియట్లేదు దాని గురించి. మీరు జనరల్ వీక్నెస్ అయింది మిడ్ క్యాప్స్ ప్రధాన కారణం అండి. మీరు కొన్న రేట్ చాలా హై ప్రైస్ లో కొన్నారు, ఒక 10% తగ్గింది అన్న ఉద్దేశంతో కొనకూడదు కదా. ఇప్పుడు సెంటిమెంట్ నెగిటివ్ గా ఉంటాయని కొన్నారు, ఎందుకంటే పెద్దగా వేరే రీజన్స్ ఏం లేవు. లైక్ ఆల్ అదర్ మిడ్ క్యాప్స్ ఇది కూడా తగ్గింది, కాబట్టి మీరు కొన్న రేట్ రావడానికి చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక 1 ఇయర్ హోల్డ్ చేయాలి మీరు. అంత పేషెన్స్ లేకపోతే లాస్ట్ బుక్ చేసేసి ప్రస్తుతానికి స్టే విత్ సమ్ క్యాష్, మంచి ఆపర్చునిటీస్ వేరే కౌంటర్స్ లో వెతుక్కునే ప్రయత్నం చేయండి. తర్వాత కరణం రాజేంద్రన్ మెయిల్ పంపించారు. గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ కొన్నారంట, 15 రూపాయలు హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు. అంటే గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ ఇది ఇటువంటి మామూలుగా అసలు మార్కెటే పరిస్థితి బాగాలేదండి. మరి ఇటువంటి స్టాక్స్ మరి ఇంకా చాలా వీక్ స్టాక్స్ అండి, కాబట్టి మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. ఇది ఆల్రెడీ మీరు కొన్న రేట్ నుంచి కొంచెం అంటే 12 రూపీస్ లో ఉంది, 5% మైనస్ లో ఉంది. ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ రిలీజ్ అవుతుందో అంటే ఈ మైనస్ నుంచి ఒకరోజు పాజిటివ్ ఉన్నా కూడా మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. మోహన్ కుమార్ మెయిల్ పంపించారు. మెక్లియర్ రసెల్ 202 రూపాయల్లో 200 షేర్లు తీస్తున్నారు, హోల్డ్ చేయొచ్చు. అది మెక్లియర్ రిజల్ట్ చూస్తే కనుక 240 రూపాయల నుంచి కంటిన్యూస్ గా 130 రూపాయల వరకు పడటం అని చూసాము. ఓవరాల్ గా చూస్తే కనుక టెక్నికల్ గా వీక్ గా ఉన్నప్పటికీను ఈ లెవెల్లో చూస్తే కనుక మల్టీ ఇయర్ లో దగ్గర కనిపిస్తోంది. లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఇంచుమించు 130 రూపాయల దగ్గర కనిపిస్తుంది. మన హిస్టారికల్ గా చూస్తే కనుక 130 రూపాయల దగ్గర ఈ ఎఫ్ఎంసీజీ సంబంధించిన కంపెనీ పెద్దగా ఏమి డౌన్ సైడ్ థ్రెట్ కనిపించట్లేదు, ఈ లెవెల్లో నిలబడుతోంది. కాబట్టి ఇక్కడ కొంచెం కరెక్షన్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది.
హోల్డ్ చేయండి మీరు మెక్లియర్ రిజల్ట్, బట్ కాకపోతే మొన్న రిజల్ట్ చూస్తే కనుక అంత పాజిటివ్ గా రాలేదు, బాగా వీక్ రిజల్ట్ రావడంతో స్టాక్ పడింది. సునీత అడుగుతున్నారు, వి గాడ్ 210, హిమాద్రి స్పెషాలిటీ 152, ప్రకాష్ ఇండస్ట్రీస్ 175, ఎవరు చేసుకోవచ్చు ఇవి? చూడండి, అన్నింటిలో కూడా మీరు మంచి స్టాక్స్ లో ఉన్నారండి. అయితే మీరు యావరేజ్ అనేది ఇంకా కొంచెం ఆగనండి. అంటే వీగార్డ్ లాంటిది క్లోజర్ గా 180 వచ్చినప్పుడు అది ఆల్రెడీ మార్కెట్ కి ముందే ఇది పడడం స్టార్ట్ అయింది, కాబట్టి క్లోజర్ గా 180 దగ్గర ఆగొచ్చేమో చూసి ఒక అక్కడ మీరు స్టార్ట్ చేయండి. మిగతా రెండు స్టాక్స్ లో మాత్రం ఇప్పుడే మీరు యావరేజ్ చేయకండి. ఫస్ట్ ఈ మిడ్ క్యాప్ లో ఇటువంటి పతనం అంటే 5-6% పడడం అనేది అయిన రోజు కొన్ని రోజులు స్టేబుల్ గా ఉండి కన్సాలిడేట్ అవుతున్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేయమని చెప్తాను యావరేజింగ్. తర్వాత కాలం సుబ్బయ్య లైన్ లో ఉన్నారు, హలో సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నాకు చిన్న సజెషన్ సార్, నాకు యాక్చువల్ గా షేర్ మార్కెట్ లో మన అన్ని వర్క్ షాప్ మీటింగ్ అయ్యాను, ఒక 20 lakh దాకా నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్. నాకు అక్కడ ఇప్పుడు ఒక 2 lakh ఉంది. మా అబ్బాయికి లాంగ్ టర్మ్ ఏదైనా ఒకేసారి ఒక 2 lakh ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్, ఒక 20 years దాకా ఏదైనా బెస్ట్ ఏదైనా. చాలా కష్టం అండి, ఏదో అలాగా మీరు 2 lakh పెడతా ఉన్నా కానీ మేము ఇది కూడా ఇందులో పెట్టండి అంటాం అది సబబు కాదు. మీరు ఎంత ఆల్రెడీ 50 lakh ఇన్వెస్ట్ చేశారా? 20 lakh దాకా ఈక్విటీలో చేశాను సార్. సో మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఎవరీ ఇయర్ ఎవరీ మంత్ ఒక 10,000 చేస్తున్నాను. ఏదైనా ఒక లంసమ్ అమౌంట్ ఇప్పుడు ఏదైనా ఒక 2 lakh అబ్బాయికి అట్లా ఏదైనా మంచి ఫండ్లు చేయండి. ఫ్రంట్ లైన్ కంపెనీస్ లో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో 4 కంపెనీలు సెలెక్ట్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని ఒకటే స్టాక్ లో ఒకటేసారి 2 lakh పెడతా అంటే కూడా కరెక్ట్ కాదు. సో కొంచెం చొప్పున కొనుక్కుంటూ వెళ్ళండి. ఫ్రంట్ లైన్ కంపెనీస్ అంటే లైక్ ఇప్పుడు మనకు ఐటీలో టీసీఎస్, అలాగే బ్యాంకింగ్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే క్యాపిటల్ గూడ్స్ లో ఇలాంటి ఇలా కొన్ని ఫార్మాలో మరొక కంపెనీ ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని 4-5 కంపెనీస్ ఇన్వెస్ట్ చేయండి. ఒకటే కంపెనీలు 2 lakh పెట్టేసి లైక్ అది పెరుగుతుందా అన్నట్లుగా కూర్చొని వెయిట్ చేయటం మంచిది కాదు. తర్వాత సుబ్రహ్మణ్య మెయిల్ వంశ, టెక్ మహీంద్ర 672 rupees 40 shares కొన్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఈ ఐటీ ర్యాలీలో టెక్ మహీంద్ర బాగా అప్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేసింది. 370 rupees నుంచి 730 rupees వరకు ఒక డ్రీమ్ ర్యాలీ కంటిన్యూ అయింది. కాకపోతే 720-730 rupees దగ్గర లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది మనకి. 2015 లో చూస్తే కనుక ఇంచుమించు టాప్ ఇదే, కాబట్టి ఐటీ స్టాక్స్ లో కూడా ఇప్పుడే కొంచెం ఒక మైనర్ సెల్ ఆఫ్ వస్తుంది, కాబట్టి ఇక్కడ కొంచెం కరెక్షన్ వస్తుంది. ఒక చిన్న డిప్ లో వచ్చిన తర్వాత మీరు మళ్ళీ టెక్ మహీంద్ర ఈ రిజల్ట్ చూసుకొని మళ్ళీ బై చేయొచ్చు. జుహిత్ రెడ్డి, అవంతి ఫీడ్స్ 788, సాగర్ సాఫ్ట్ 164 తీసుకున్నారు, సెల్ చేయొచ్చు, ఎవరేజ్ చేసుకోవచ్చా? అవంతి ఫీడ్ ఇప్పుడైతే హోల్డ్ చేయండి అండి. యావరేజ్ ఇప్పుడే మీరు వద్దని చెప్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు యావరేజ్ అయితే చేయకుండా పొజిషన్ అయితే హోల్డ్ చేయండి. అవంతి ఫీడ్ మళ్ళీ ఈ నెక్స్ట్ ఒకవేళ మార్కెట్స్ లో అప్ ట్రెండ్ ఉన్నా కూడా మునుపట్లాగా పెరుగుతుందని చెప్పలేమండి. కాబట్టి ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. సాగర్ సాఫ్ట్ ఇంకా మీరు ఇంకా కొనాకండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. ఇది రీసెంట్ గా 23 rupees నుంచి నాన్ స్టాప్ గా 200 దాకా వెళ్ళి అక్కడ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాక్ అండి. ఇటువంటి స్టాక్స్ జాగ్రత్త ఉండాలి. వన్స్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినాక మరింత పడే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మీ రేట్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కావడం ప్రయత్నించండి. సో ఆయన రేట్ దగ్గర ఉంది, రిజల్ట్ ఉంది 23rd July. సో రిజల్ట్ చూసిన తర్వాత ఒకసారి దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పోస్ట్ గుడ్ రిజల్ట్స్ లాస్ట్ క్వార్టర్ లాగానే మరొకసారి మంచి రిజల్ట్ పోస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టాక్ ఫ్రమ్ హైదరాబాద్ సాగర్ సాఫ్ట్ అనేది. సో కంపెనీ ప్రమోటర్స్ స్ట్రాంగ్ ప్రమోటర్స్ రన్ చేస్తున్న కంపెనీ కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, బట్ కొద్దిగా చూస్తూ ఉండండి ప్రైస్ ఏం జరుగుతుంది ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో నిఫ్టీ 10,972 46 points నష్టంతో, సెన్సెక్స్ ఒక 80 points నష్టంతో, నిఫ్టీ బ్యాంక్ మాత్రం వీక్ గా ట్రేడ్ అవుతుంది 200 points పైగా నష్టంతో. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్ కీప్ వాచింగ్.